దొంగతనములు చేయడమే వృత్తిగా మలుచుకున్న విశాఖ పట్టణానికి చెందిన నాగాల శంకర్రావు ఇతనిపై రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం పట్టణములలో సుమారు 10 కేసులున్నాయి. కాకినాడ ఆర్టీసీలో కొడవాటి సతీష్ వద్దనున్న బ్యాగ్లో 3 లక్షల రూపాయలను దొంగిలించాడు. సమాచారం తెలుసుకున్న కాకినాడ సీసీఎస్ డీఎస్పీ వి భీమారావు సిబ్బందితో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ముద్దాయి వద్ద 3 లక్షల రూపాయలను పోలీసు సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దొంగతనములు చేయడమే వృత్తిగా మలుచుకున్నాడు విశాఖ పట్టణానికి చెందిన నాగాల శంకర్రావు. ఇతనిపై రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం పట్టణములలో సుమారు 10 కేసులున్నాయి. కాకినాడ ఆర్టీసీలో కొడవాటి సతీష్ వద్దనున్న బ్యాగ్లో ఉన్న 3 లక్షల రూపాయలను దొంగిలించాడు. సమాచారం తెలుసుకున్న కాకినాడ సీసీఎస్ డీఎస్పీ వి భీమారావు సిబ్బందితో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ముద్దాయి వద్ద 3 లక్షల రూపాయలను పోలీసు సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న దాని మీద మనకి ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు ఎక్కువగా ఈస్ట్ గోదావరి జిల్లాలో పెరుగుతున్నందుకు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నం నయం అస్మి సార్ మాకు ఈ సైబర్ దాని మీద అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏంటంటే అవేర్నెస్ సంక్రాంతి సందర్భంగా కూడా ఈ సైబర్ నేరాల గురించి ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా లాటరీ ఫ్రాడ్స్ అవుతున్నాయి. లాటరీ పేరు చెప్పి మన వాళ్ళు చాలామంది మోసపోవడం జరుగుతుంది. అటువంటి నేరాలు జరగకుండా ఉందానికని మీ ద్వారాగా ఈరోజు ఈ సైబర్ నేరాల మీద కూడా కొంచెం ఇది పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎక్కువగా లాటరీ ఫ్రాడ్స్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఒకటి జరుగుతున్నాయి. ఓఎల్ఎక్స్ అంటుంటే మన వాళ్ళు ఓఎల్ఎక్స్ అని డబ్బులు వేసేస్తుంటారు మన వాళ్ళు. ఆ విధంగా చాలామంది మోసపోతున్నారు. ఓటీపీ నెంబర్స్ మన వాళ్ళు చెప్పేయడం బట్టి ఎక్కువగా దీంట్లో మోసపోయేది బాగా చదువుకున్నాడు మోసపోతుండు. విచిత్రంగా పేదవాళ్ళు ఎవరూ మోసపోవడం లేదు. అంటే అత్యాశ కోసం కొంతమంది ఏదో లాటరీ అంటే ఇమ్మీడియట్గా బ్యాంకులో అమౌంట్ వేసేయడం జరుగుతుంది. అటువంటి మోసాలు పోకుండా ఉండడానికనే సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయడం జరుగుతుంది. చాలా వరకు సైబర్ మీద ఈ మధ్య కాలేజెస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. బాగా మన జిల్లాలో మంచి అవేర్నెస్ వచ్చింది. అయినప్పటికి కూడా కొంతమంది చాలామంది సైబర్లో నేరాలకు మోసపోతున్నందుకు మీ అందరికీ ఈ పత్రికా ప్రకటన ద్వారా డీటెయిల్గా ఏవేవి నేరాలు ఉన్నావనేది మీకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఈ మధ్య హాలిడేస్ కూడా రేపటి నుంచి ఇస్తున్నారు. ఎక్కువగా సంక్రాంతి సందర్భంగా ఈ ప్రయాణికులు చాలామంది బస్సుల ద్వారాగా రైళ్ళ ద్వారాగా ఆటో మీద ప్రయాణిస్తుంటారు. ఈ ప్రయాణికులు తమ యొక్క బ్యాగులు తీసుకున్నప్పుడు కొద్ది జాగ్రత్త వహించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగులో విలువైన వస్తువులు పెట్టుకుంటారు. ఆ విలువైన వస్తువులు ఆ బ్యాగ్ పక్కన పరిచయమైన వ్యక్తుల్లాగా వాళ్ళు నటిస్తూ ఆ బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటోలో ప్రయాణం చేసినప్పుడు, తర్వాత ట్రైన్స్లో ప్రయాణం చేసినప్పుడు, అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు ఈ బ్యాగ్ కట్టింగ్స్ ఇటువంటి జరగకుండా ఉండడానికని ముందుగా మీ ద్వారా అలర్ట్ చేస్తున్నాం. తర్వాత మనకి చాలా విలువైన కెమెరాస్ ఉన్నాయి. ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే కెమెరాస్ ఉన్నాయి. ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ కెమెరాస్ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.